हाई फ्रेंड्स, दिस इज आनंद। मेरे चूस्ट आनंद सोशल एज चैनल। वीडियो मन की मुख्य मन की निन्न जगह अम्मबड़ी कार्यक्रम मन सीएम जगनमोहन रेड्डी गारे कोई मुख्यमंत्री सूचन अच्छे जरिए अलागे कोई अंशाल दाखान संबंधी पूर्ति विवरा अदे विधा वारो मरको मुख्यमंत्री अपडेट्स वीडियो एक्सप्लेन। यह वीडियो स्टार्ट मुझे मेरीका मैं ान सब्सक्राइब चुस्कते वैंने मैं ान सब्सक्राइब चुस्को अलागे पक्ने वे बेल ऐकन प्रेस आलने आपशन ओके नीन पेटे लेटेस्ट वीडियो अभी मोबाइल कमेंट जरूरत इक मुझे चूस अम्मड़ी लापटाप वे नगद को बदल लापटाप एचुकने आपशन नेलूर बहिंग सभ में सीएम वैएस जगनमोहन रेड्डी गारे वाली वारंटी तो ब्रांडेड गैडजेट अंत मन की 3 इयर्स अने वारंटी इतनाटाप संबंधी मंच ब्रांडेड अंत मन की हेचपी यानी लेदा इंटेल यानी लेदे लेनोवा यानी लेदे ऐसर यानी वीटो यदो ब्रांडेड तो मंच ब्रांड तो 3 इयर्स वारंटी तो लैपटॉप इवे जो चपार इक 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు కూడా ఇదంతా వర్తిస్తుందని చెప్పారు। వసతి దీవెన విద్యార్థులకు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మనకి స్కాలర్షిప్ కింద मन की प्रभुत्व तरह स्कॉलरशिप वसति दीवन कारो आ वसति दीवन कन की इकड़ा डिग्री वाली अलागे पॉलिटेक्निक वाली अलागे आईटीआई वाली एदे पैन वाली वसति दीवन दी संबंधी वारी कावाले लापटापने वसलबाट कल इक अम्मी रेडो विड़ता साय प्रारंभ में मन की आलरे 44 లక్షల चिल्लर अच्छे मंदी तल्लुल खाता 6600 కోట్ల मन के जी पिल रोज बड़ी की राकते तल्लक स्कूल नीचे मेसेज वस्तनी सदर्भंग इक रेंडु रोजुलु राकुंटे वालंटीर वच्चि योगक्षेमालु विचारिस्तारनि तेलियजेशारु। अंटे 2 డేస్ गानी पिल्लल स्कूल की वेल्लकपोते मी क्लस्टर लो उन्न वालंटीरे मी इंटिकि वच्चि एंदुकु रालेदु एंटनि विचारण चेस्तारनि तेलियजेशारु। 19 నెలల పాలనలో రాష్ట్రం చదువులు విప్లవంగా మారిందని ఈయనైతే తెలియజేశారు। ఇక కోవిడ్ సమయంలో పెద్ద స్కూళ్లు కాలేజీలు ఆన్లైన్ లో క్లాసులు నిర్వహిస్తే ప్రభుత్వ బడుల్లో చదివే పేదంటి పిల్లలు చదువులకు దూరం కావడాన్ని మనమంతా చూస్తున్నాం। ఈ పరిస్థితి మారాలని ఈ తరం పిల్లలు ఇంగ్లీష్ మీడియం కంప్యూటర్ల వాడకానికి దూరం కారాదనే ఉద్దేశంతోనే మనకి వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి ద్వారా మీకు కోరుకుంటే నగదుకు బదులుగా ల్యాప్టాప్లు ఇవ్వాలని నిర్ణయించాం। 10 ఏళ్ల తర్వాత మారిన మనకి ఈ తరంలో ఈ పిల్లలు వెనకబడకూడదని బాధ్యతతో ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ పిల్లలకు మేనమామగా ఇది నేను చేస్తున్నా అని మనకి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారే తెలియజేయడం జరిగింది। ఇక మనకి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే మనకి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందో దాన్ని హైకోర్టు అయితే మనకి స్టే ఇవ్వడం అయితే జరిగింది। ఇక మనకి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మనకి జనవరి ఎండింగ్ అలాగే మనకి ఫిబ్రవరి లోని ఈ పథకాలన్నీ కూడా యాజ్ యూజువల్ గా అయితే రన్ అవన ఉన్నాయి। ఇక పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్, ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం, షెడ్యూల్ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయమూర్తి, షెడ్యూల్ జారీ మనకి రాజ్యాంగ విరుద్ధమని, ఇక్కడ ఎన్నికల వల్ల వాక్సినేషన్కు విఘాతం కలుగుతుందని, అలాగే కేంద్రం తలపెట్టిన బృహత్త కార్యాన్ని మనకి రాష్ట్రం అమలు చేయాలని, మనకి ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల్లో నిష్పక్షికత అంటే లేదని, అంటే స్పష్టత లేదని, ప్రభుత్వం ఇచ్చిన క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిగణలోకి తీసుకోలేదని, తన స్వీయ సమాచారం ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఈ విధంగా మన కోర్టు అయితే చెప్పడం జరిగింది। ఇక ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ అమలుకు నిలిపివేస్తున్నామని మనకి హైకోర్టు అయితే తెలియజేసింది। విచారణ ఫిబ్రవరి 15కి అయితే వాయిదా వేయడం అయితే జరిగింది। అంటే ఫిబ్రవరి 15 తర్వాత దీనికి సంబంధించి ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనే దానికి సంబంధించి మనకి విచారణ అయితే మనకి హైకోర్టులో అయితే జరగనుంది। ప్రభుత్వం కూడా ఈ ధైర్యంతోటే మనకి అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది। అదే విధంగా ఇళ్ళపట్టాలకు సంబంధించి కూడా నిన్న కూడా మనకి చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళపట్టాలు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది। ఇలాగా కంటిన్యూ చేశారు। మనకి ఇదే కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మనకి దీనికి సంబంధించి మనకి విద్యకు సంబంధించి ఏ పథకాలు అమలు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం సంబంధించి కంప్లీట్ డీటెయల్స్ అయితే ఇవ్వడం జరిగింది। ఇక్కడ మనకి మొదటగా జగనన్న విద్యా కానుక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి బడులు తెరిచే సమయానికి కుట్టి కూలితో సహా 3 జతల యూనిఫారాలు అలాగే స్కూల్ బ్యాగ్స్ మనకి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ బెల్ట్ సాక్స్ షూ అన్నీ అందించాలని తెలియజేశారు। ఇక
పాఠశాలల్లో పారిశుద్ధ్యం సంబంధించి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం టాయిలెట్ల నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు. ఇందులో భాగంగా అమ్మఒడి లబ్ధిదారులకు అందించే 15,000 నుంచి 1,000 రూపాయలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మనకి టాయిలెట్ల నిర్వహణ ఫండ్కి అయితే జమ చేస్తుందని తెలియజేశారు. ఇవి ఆయా పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ కోసం అయితే వాడతారని చెప్పారు. ఇక వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్గా అంగన్వాడీలు అయితే మారనున్నాయని మరొకసారి తెలియజేశారు. ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55,607 అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులు అయితే ఉంటాయని, పౌష్టికాహారం, ఆటపాటలు, ఇంగ్లీష్ మీడియంలో బోధనతో 85.5 లక్షల మంది చిన్నారులు మానసిక వికాసానికి గట్టి పునాది వేయనున్నారని టీచర్లు అందరూ కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా మనకి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు సంబంధించి మనం చూసినట్లయితే పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా డిగ్రీ, మెడిసిన్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ పేద విద్యార్థులకు 4,101 కోట్ల వ్యయంతో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నామని, ఈ విద్యార్థులందరికీ వసతి భోజనం కోసం ఒక్కొక్కరికి 20,000 వరకు జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా 2,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఈయన ఈ విధంగా అయితే తెలియజేశారు. ఇక దీనికి మనకి పిల్లలకు సంబంధించి జగనన్న గోరుముద్దకు సంబంధించి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45,484 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 37 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, ప్రతిరోజు మెను మార్చి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం భోజనం అందిస్తున్నామని తెలియజేశారు. కోవిడ్ సమయంలో కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే డ్రై రేషన్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఏటా మనకి దాదాపు 520 కోట్లు ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వం 1,456 కోట్లు ఖర్చు చేసిందని ఈయనైతే మనకు క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఈ సంవత్సరం వ్యాప్తంగా అంటే లాస్ట్ ఇయర్ మొత్తం కూడా ఈ విద్యారంగంపై ఎంత ఖర్చు చేశారనేది క్లియర్గా ఇక్కడ అవడం జరిగింది. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఇక్కడ మనకి 44 లక్షల మందికి అయితే మొత్తంగా 2 సంవత్సరాలు కలిపి 13,023 కోట్లు అయితే ఖర్చు చేశారు. అలాగే జగనన్న విద్యా దీవెనకు సంబంధించి మనకి ఇక్కడ లబ్ధిదారులకు అయితే 401 కోట్లు ఖర్చు చేయడం అయితే జరిగింది. ఇక్కడ జగనన్న వసతి దీవెనకు సంబంధించి 15 లక్షల మంది లబ్ధిదారులకు ఇక్కడ 1,260 కోట్లు అయితే ఖర్చు చేయడం జరిగింది. జగనన్న విద్యా కానుక ద్వారా 42 లక్షల మంది పిల్లలకు అయితే మనకి ఇక్కడ 647 కోట్లు అయితే ఖర్చు చేశారు. ఇక జగనన్న గోరుముద్దల ద్వారా 36 లక్షల మంది విద్యార్థులకు 1,456 కోట్లు ఖర్చు చేశారు. ఇక పాఠశాల నాడు నేడు కింద తొలి దశ కింద ఇప్పటి వరకు 2,248 కోట్లు అయితే ఖర్చు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు సంబంధించి ఇక్కడ 1,800 కోట్లు అయితే ఖర్చు చేశారు. ఇక మొత్తంగా 1,87,95,804 మంది విద్యార్థులకు గత 12 నెలల కాలంలో జగన్ ప్రభుత్వం 24,559 కోట్లు అయితే ఖర్చు చేసిందని ఈయన సగర్వంగా చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇంకా నెక్స్ట్ ఇళ్ల పట్టాలకు సంబంధించి, టిట్కోయిళ్ళకు సంబంధించి, అలాగే నెక్స్ట్ మనకి ఎలక్షన్ కోడ్ అనేది క్లోజ్ అయింది కాబట్టి దానికి సంబంధించి ఈ స్కీమ్స్ అన్నీ కూడా మనకు కంటిన్యూ అవుతాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను.